हाई फ्रेंड्स, सो నేను ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తాను. నాకైతే మెయిల్కి వీడియోలు పెట్టమంటే ఒక ఇద్దరు వరకు అయితే పెట్టారు. సో ఇంకా పెట్టాలంటే పెట్టచ్చు. సో వాటిని ఎక్కువగా షేర్ చేసి హయ్యర్ అఫీషియల్స్ వరకు వెళ్ళేటట్టు చూడండి. సో ఇప్పుడు ఒక అబ్బాయి పెట్టాడు. సో దాన్ని ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. తప్పకుండా షేర్ చేస్తేనే అది ఎక్కువ మంది వరకు వెళ్తుంది. సో వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే 10th ఇంటర్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. 10th అయితే ఇంకా అసలు పోస్ట్ పోన్ అవ్వడం, రద్దు కూడా చేయమని చెప్తున్నారు. యాజ్ షెడ్యూల్ ప్రకారం పెడతామని చెప్తున్నారు. సో ఇప్పుడు 10th వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఇంటర్ విషయానికి వస్తే పోస్ట్ పోన్ చేసామని చెప్తున్నారు. పోస్ట్ పోన్ చేసి మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? సో ఇప్పుడు కరోనా టైంలో అంటే పార్షియల్ లాక్డౌన్లో ఎగ్జామ్స్ అసలు ఎప్పుడు పెడతారు మీరు? యా, ఎప్పుడు పెడతారు? ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కూడా వస్తుంది. కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు పెట్టడం ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టడం వేస్ట్. అంటే ఇప్పుడు వేస్ట్ అని ఎందుకంటున్నానంటే ఎగ్జామ్స్ రాసే దమ్ము మాకుంది. కరోనా టైంలో ఒక్క కేసు రాకుండా పెట్టేలా మీరు జాగ్రత్తలు తీసుకోగలరా? ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు బయట జనాలు తిరగకుండానే 12 వరకు లాక్డౌన్ పెడితేనే ఇన్ని కేసులు పెరుగుతుంటే మీరు ఎగ్జామ్స్ పెట్టి స్టూడెంట్స్ అందరూ ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి కరోనా పాజిటివ్ రాదని మీకు గ్యారంటీ ఇవ్వగలరా? అసలు మీరు ప్రతి ఒక్క పేరెంట్కి గ్యారంటీ ఇవ్వగలరా? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ విషయానికి వస్తే అసలు మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టారా? అసలు పెట్టలేదు. పెట్టకుండా పోనీ సిలబస్ కంప్లీట్ చేస్తారనుకో, సిలబస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క టాపిక్ మీద క్లారిటీ ఉందా? లేదు, లేదని గ్యారంటీగా చెప్పచ్చు. ఎందుకంటే చూస్తున్నాం మనం, లేదు. పోనీ ఒక కొంతమందికి ఉండొచ్చేమో. సో కొంతమంది పాస్ అయితే చాలా, మీకు టోటల్ పాస్ పర్సంటేజ్ వద్దా? సో ఇవేం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లా. సో నిజంగా, సో నేను ఒక సీఎం జగన్ సార్ని నేను అడిగేది ఏంటంటే మీరు అసలు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు అసలు ఏ కోణంలో చూసి మీరు మినిస్టర్ ఇచ్చారో నాకైతే అసలు అర్థం కావట్లా. సో యాజ్ పర్ స్టూడెంట్గా నేను అడుగుతున్న క్వశ్చన్ అదే, మీరు అసలు ఎలా మినిస్టర్ ఇచ్చారో అసలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మీరు ఎలా మినిస్టర్ ఇచ్చారో. సో ప్లీజ్ ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి. పోనీ సెకండ్ ఇయర్ పెట్టండి, పెట్టండి. ఎందుకంటే వాళ్ళు నీట్ ఎంసెట్ అయ్యే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, సో దానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు పెట్టే అవకాశం ఉన్నా పెట్టచ్చు. సో అది కూడా నేను చెప్పలేను అనమాట. సో పరిస్థితులను బట్టి ఆ ఎగ్జామ్స్ కూడా పెడతారా పెట్టారా అదే మీ ఇష్టం. సో ప్లీజ్ 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయండి. సో కొన్ని కాలేజెస్లో సిలబస్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రూప్లు ఉంటాయి, సిఈసి హెచ్ఈసి, వీళ్ళు ఎలాగైనా రాసేచ్చు. కొన్ని ఎంపీసీ బైపీసీ వాళ్ళ సంగతి ఏంటి? సో పాస్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందా వాళ్ళకి? రాదు. సో ప్లీజ్ దయచేసి నేను ఈ వీడియో ఎవరికైతే చేతుందో, సో పెద్ద పెద్ద వాళ్ళకి, సో వాళ్ళని అయితే అడిగేది ఏంటంటే ప్లీజ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ క్యాన్సిల్ చేయడమే ఇప్పుడు కరెక్ట్. పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ చేసి ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. సో ప్లీజ్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఏపీ గవర్నమెంట్, ప్లీజ్.